పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం రోసూరు మండలం మైనార్టీలు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రిలే నిరాహార దీక్షలో పల్నాడు జిల్లా మైనార్టీ అధికార ప్రతినిధి ముంతాజ్ మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము, చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు ఏమీ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారని చెప్పి ముంతాజ్ బేగం అన్నారు. జైలు ఉంచారని ఉద్దేశంతో 16 రోజులైనా జైలు శిక్ష చేయించాలని చెప్పి చూస్తున్నారని పబ్లిక్ చెప్పుకుంటున్నారు. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారనడానికి నిదర్శనం ఏంటంటే, ఆ కేసు 2021లోనే జరిగింది. 21 నెలల క్రితం కేసుని వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని బూచిలా చూపించారు. దీంట్లో FIR లో 37 పేరు మన చంద్రబాబు గారిది. 37 పేరున్న మన చంద్రబాబు గారి పేరుని A1గా చిత్రీకరించి ఈ కేసులోనే 8 మందికి బెయిల్ దొరికింది. అయినా సరే 37 ముద్దా అయిన మన చంద్రబాబు నాయుడు గారిని బూచిలా చూపించి అక్రమంగా అరెస్టు చేశారంటానికి ఇది ఒక నిదర్శనం. Article 17A ప్రకారము ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ గవర్నర్ గారి ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. ఆ గవర్నర్ గారి ఆమోదం కూడా తప్పనిసరిగా లేదు. అరెస్ట్ చేసిన 2 రోజులు కూడా చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ్ లూత్రా గారు చెప్పారు, అరెస్ట్ చేసినటువంటి ముందు 2 రోజులు కూడా CBI వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మనకు అది కాల్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. ఆ కాల్ లిస్ట్ కూడా వాళ్ళు ఇవ్వటం లేదు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పేసి అదొక కేసు మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పేసి అక్కడ రోడ్ అనేది వేయలేదు. కాగితం మీద చిన్న గీత పెడితేనే వాళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పేసి కేసు పెడుతున్నారు, ఫైబర్ గ్రిడ్ అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు జైల్లో నుంచి రాకపోతే నా పనులు నేను చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారుల మీద ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల మీద ఫోర్స్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు కూడా భయపడుతున్నారు, రేపు ముందు ముందు మా సంగతి ఏమైద్దో అని చెప్పేసి అధికారులు కూడా భయపడటం జరుగుతుంది. అసలు మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయటం తప్ప, ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి అనేది జరిగితే ఇప్పుడు బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, అమెరికా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, అట్లాంటా కానివ్వండి, అక్కడ స్కిల్ డెవలప్మెంట్లో అభివృద్ధి చెందిన పిల్లలు, చదువుకున్న పిల్లలందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా మేము సైతం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి కోసం రావటం జరుగుతుంది. మనం అసలు మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక మంత్రులు ఆమోదం పొంది, శాసనసభలో మంత్రులు ఆమోదం పొంది వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దానికి అప్పుడున్నటువంటి అధికారులకు కూడా వాళ్ళకి కాగితం అనేది ఒక అధికారులకు కూడా వాళ్ళకి పోలీసు రిపోర్ట్ ఇవ్వటం పోయి మంత్రులకు ఇవ్వటం పోయి మన చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేసు వేయటం అనేది చాలా దారుణం. ఇవన్నీ కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారి మీద కావాలని కక్షపూరితంగా ఇప్పుడు వస్తున్నటువంటి భవిష్యత్తు గ్యారంటీ కానివ్వండి, తను చేసినటువంటి బస్సు యాత్రలు కానివ్వండి, లోకేష్ చేస్తున్నటువంటి యువగళానికి కానివ్వండి, ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా మహాశక్తి అనే ప్రోగ్రాం పెట్టి మహిళలకు మేనిఫెస్టోలో భాగంగా నేను చదువుకునే ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, నలుగురికి కూడా నేను తల్లికి వందనం పథకం కింద సంవత్సరానికి 15,000 ఇస్తానంటున్నారు. దీపం పథకం పెట్టింది అసలు చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో భాగంగా 3 సిలిండర్లు కాదు 4 సిలిండర్లు ఇస్తానని చెప్పేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. బస్సు ఛార్జీలు చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా ఎక్కువగా పెరిగింది. ఈ బస్సు ఛార్జీని కూడా మనం రాష్ట్రం మొత్తం కూడా ఏ జిల్లాలో మహిళలకు ఆ జిల్లాకి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తానంటున్నారు. ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి జగన్కు ఏదో తెలియని భయం. ఆ తాడేపల్లి క్యాంపస్లో నుంచి, తాడేపల్లి దాంట్లో నుంచి బయటికి రాడు. బయటికి రాకపోగా వీళ్ళ మీద ఏదో ఒక కేసులు ఇరికిచ్చి, రేపు లోకేష్ గారి మీద కానివ్వండి, కేసులు ఇరికిచ్చి వీళ్ళకి బయటికి రానియకుండా అధికారంలోకి నేను రావాలని చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి మైనార్టీల మీద కానివ్వండి, ఎస్సీల కాని మీద కానివ్వండి, చాలా కేసులు మైనార్టీల మీద. అబ్దుల్ సలాం కుటుంబము ఆత్మహత్య చేసుకుంది, వాళ్ళు వాళ్ళు లెటర్ రాసి మరీ కూడా ఆత్మహత్య చేసుకుంటే ఆ కేసును ఛేదించలే. అలానే మిస్బా కేసు, మిస్బా 10th క్లాస్ చదువుకొని బాగా చదువుతుంది, ఫస్ట్ స్కూల్ ఫస్ట్ వస్తుందని చెప్పేసి వైకాపా కార్యకర్త, వైకాపా నాయకుడి బిడ్డకి ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పేసి అమ్మాయికి ఆత్మహత్యకు ప్రేరేపించారు. నర్సరాపేటలో చూసుకుంటే ఇబ్రాహీం అనే అతన్ని నడి రోడ్డు మీద పొడిచి మరీ చంపేశారు.
ఇవన్నీ ప్రభుత్వానికి కనబడల ఇవన్నీ దేనికి జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయిని చంపిన వ్యక్తి అవినాష్ రెడ్డి గాని వాళ్ళ నాన్న గాని వండి బయట తిరుగుతున్నారు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసేటప్పుడు హాస్పిటల్ డ్రామా ఆడారు వాళ్ళమ్మ హాస్పిటల్ లో ఉందని చెప్పేసి హాస్పిటల్ డ్రామా ఆడారు ఆ రోజు సహకరించని ఆంధ్ర పోలీసులు మా మాజీ ముఖ్యమంత్రి వర్షి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కి ఎట్లా సహకరించారు చంద్రబాబు నాయుడు గారిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినందుకు నేను అదేని కేసు ఏమీ లేకపోయినా 409 అని ఒక అబాండం వేసి ఆయన ఆ విధంగా రిమాండ్ ఇచ్చి పంపించారన్నమాట రిమాండ్ అనేది అలా ఇంకా బెయిల్ రానిదని అందరికి తెలిసిందే అదే వేయాలని చెప్పి కుట్రపూరితంగా జగన్ ప్రభుత్వం ఈ విధంగా ఆయన జైలు పాలు చేశారండి అందుకనే ఆయన సిద్ధార్థ లూద్రా గారి తరపున బెయిల్ కాకుండా రిమైండ్ తీసేయాలని చెప్పి రిమైండ్ అనేది దీనికి ఈ కేసుకి వర్తించదని చెప్పి ఆయన వాదన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా సరే ఈ వాదన మీదైనా సరే తప్పనిసరిగా ఆయన బయటకు వస్తారండి అందరం మేము అందుకనే ఈ విధంగా 10-12 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నాం స్థానిక శ్రీధర్ గారు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మాకు బాగా చేస్తారు సపోర్ట్ శ్రీధర్ గారు మంచి సపోర్ట్ చేస్తారు అదేం లేదు సపోర్ట్ గానే ఉంటారు